సౌత్ ఆఫ్రికా పర్యటనను విజయంతో ఆరంభించి 52వ మ్యాచ్లో ఓడిన టీమిండియా మరొక ఆసక్తికరమైన పోరుకు సిద్ధమైంది. బుధవారం రాత్రి 8:30 గంటలకు సెంచురియన్ వేదికగా జరగబోతున్న 3వ T20లో ఆతిథ్య సౌత్ ఆఫ్రికాతో అమితుంది తేల్చుకున్నది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకు సిరీస్ పైన పట్టు చిక్కుతుంది. ఓడితే మాత్రం సిరీస్ సాధించే అవకాశం పూర్తిగా కోల్పోయినట్టే. ఇక విషయంలోకి వచ్చినట్టయితే మొదటి మ్యాచ్ గెలిచిన భారత్ 2వ T20 మ్యాచ్లో బ్యాటింగ్ పూర్తిగా తారుమారైపోయింది. అయితే పేస్ పిచ్చులపై సంచలన బౌలింగ్తో చెలరేగుతున్న మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పైనే ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి. తొలి మ్యాచ్లో 3 వికెట్లు తీసిన వరుణ్ 2వ T20లో ఏకంగా 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. సో 2 T20ల్లోనూ కూడా సౌత్ ఆఫ్రికా డేంజరస్ బ్యాటర్ హెన్రిచ్ క్లెసన్, డేవిడ్ మిల్లర్లను వరుణ్ చక్రవర్తి పెవిలియన్కు పంపించాడు. ఇక సూపర్ ఫామ్లో ఉన్న ఈ మిస్ట్రీ స్పిన్నర్ పేస్కు అనుకూలంగా ఉండే సెంచురియన్ వికెట్పై ఎలా రాణిస్తాడో చూడాలి. ఇక అక్షర్ పటేల్ ను సూర్య సద్వినియోగం చేసుకోవడం లేదు. 2వ T20లో బ్యాటర్లతో పాటు పేసర్లు కూడా విఫలమయ్యారు. హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్ చివరిలో ధారాళంగా పరుగులు ఇచ్చి ఓటమికి కారణమయ్యారు. ఇక తొలి T20లో విధ్వంసకర బ్యాటింగ్తో రెచ్చిపోయిన భారత బ్యాటర్లు 2వ T20లో మాత్రం పరుగులు చేయడానికి తడబడ్డారు. సెంచరీ హీరో సంజు డక్అట్ అయితే అభిషేక్ తన వైఫల్యాన్ని కొనసాగించాడు. సూర్య కూడా నిరాశపరిచాడు. అందుకనే ఇక ఇప్పుడు తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం ఉంది అంటే, ఎక్స్ట్రా పేసర్ కావాలి అనుకుంటే రవి బిష్నాయ్ స్థానంలో ఎస్ దయాల్ వస్తాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రమణ్దీప్, విజయ్ కుమార్, వైశాఖ్, జితేష్ శర్మలకు మరోసారి బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. సెంచురియన్ పేస్కు అనుకూలంగా ఉండనుంది. ఈ వికెట్పై అనూహ్యమైన బౌన్స్ ఉంటుంది కాబట్టి స్పిన్నర్లకు కూడా అడ్వాంటేజ్ మారుతుంది కాబట్టి, అదే విధంగా బ్యాట్ పైకి బంతి వస్తుంది కాబట్టి, అవుట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుంది కాబట్టి ఆరంభంలో పేసర్ను కాస్త ఆచితూచి ఆడితే పరుగులు చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్ ఉంది. సో తుది జట్టు విషయంలోకి వచ్చినట్టయితే ఒక 2 మార్పు తప్ప పెద్దగా ఏమి ఉండదు. అంటే ఇక్కడ యశ్ దయాళ్ను మాత్రమే రంగంలోకి దింపాలనుకుంటే దింపచ్చు, మిగతాదంతా యథావిధిగా ఉంటుంది.